हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल। ऑलरेडी डिफरेंट डिफरेंट रिवोल्ट्स अनेवि चूस्तुन्नाम कदंडी। दिस इज द नेक्स्ट रिवोल्ट, डिस्टर्बेंसेस इन बुंदेलखंड। ई डिस्टर्बेंसेस अनेदि बिटवीन 1808 एंड 1812 मध्यलो जरिगायनि चेप्पोच्चंडि। अयिते 1803 एंड 1805 मध्यलो जरिगिन सेकंड आंग्लो मराठा वार वल्ल మొత్తం వాట్ ఎవర్ ఈ బుందేల్ఖండ్ అంతా కూడా బ్రిటిష్ వాళ్ళ ఆధ్వర్యంలో వెళ్ళిపోయింది. అదే టైంలో మొత్తం వాట్ ఎవర్ ఇట్ మే బి ప్రెసిడెన్సీ ఆఫ్ బెంగాల్ కిందకి బుందేల్ఖండ్ అనేది చేర్చడం జరిగింది అని చెప్పొచ్చు. అయితే ఈ బుందేలా చీఫ్స్ మాత్రం చాలా వరకు బ్రిటిష్ వాళ్ళని రెసిస్ట్ చేయాలి, అడ్డుకోవాలి అని చెప్పి చాలా వరకు ప్రయత్నించారు అని చెప్పొచ్చు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి లక్ష్మణ దావా అండి. ఇతను బాగా కూడా రెసిస్ట్ చేశారు, ఇనిషియేట్ చేసింది ఇతనే అని చెప్పొచ్చు. ఈయన అజయ్గర్ ఫోర్ట్కి కిలాదార్ అనమాట, అంటే ఆ ఫోర్ట్ చూసుకునే వ్యక్తి అని చెప్పొచ్చు. ఈజ్ ద కిలాదార్ ఆఫ్ అజయ్గర్ ఫోర్ట్. అయితే ఒక 2 ఇయర్స్ వరకు అలో చేశారు, 1808 వరకు కూడా ఈ లక్ష్మణ దావాని అలో చేయడం జరిగింది. బట్ అతను తర్వాత హిడింట్, అంటే తను ఇవ్వడానికి యాక్సెప్ట్ చేయలేదు. సో ఏమైందంటే ఫిబ్రవరి 1809లో ఆయన్ని క్యాప్చర్ చేసేసి కలకత్తా తీసుకెళ్ళిపోయారనమాట. ఈ లక్ష్మణ దావా తర్వాత ఇంకో కిలాదారైన కలంజర్కి సంబంధించిన కిలాదారైన దారియా సింగ్ తను కూడా ఎదిరించాడనమాట. తను ఎదిరించిన అతన్ని కూడా సప్రెస్ చేశారు జనవరి 1812లో. అయితే వీళ్ళందరి తర్వాత గోపాల్ సింగ్ అండి. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే గోపాల్ సింగ్ బాగా ఎక్కువగా పోరాటం చేశాడు అని మనం చెప్పొచ్చు. ఈ గోపాల్ సింగ్ వాళ్ళ అంకుల్ అనేది వాట్ యూ సే, హీఈస్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ బుందేలా చీఫ్ అని చెప్పొచ్చు. అంటే వాళ్ళ అంకుల్కి బ్రిటిష్ సపోర్ట్ అనేది ఎక్కువగా ఉంది. సో గోపాల్ సింగ్ ఈజ్ అగెయిన్స్ట్ బ్రిటిష్ అనమాట. కాబట్టి బ్రిటిషర్స్ ఈ గోపాల్ సింగ్ని ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ పాటు బ్రిటిష్ వాళ్ళని రెసిస్ట్ చేశాడు ఈ గోపాల్ సింగ్. బట్ ఎలా అన్నా సరే ఈ గోపాల్ సింగ్ని ఆపాలి అని చెప్పి వాట్ ఎవర్, ఈ హెరిడిటరీగా కంటిన్యూ అవుతుంది కదా వంశపారంపరంగా ఈ బుందేలా చీఫ్స్ ఏదైతే కంటిన్యూ అవుతుందో దాన్ని ఎలా అన్నా స్టాప్ చేయాలి అని చెప్పి నిదానంగా స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఆ చేంజెస్ తీసుకొచ్చి కొన్ని ఇకార్నామాస్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా ఈవెన్ బుందేల్ఖండ్లో కూడా బ్రిటిషర్స్కి దే అపోజ్డ్ బ్రిటిష్ పాలసీస్ అవనివ్వండి, వాళ్ళ రూలింగ్ అవనివ్వండి, మాకొద్దు, వీ విల్ రూల్ అవర్ సెల్ఫ్ అని చెప్పి బుందేల్ఖండ్లో కూడా అపోజ్ చేశారని మనం చెప్పొచ్చు. ఎస్, నెక్స్ట్ ఇంపార్టెంట్ రివోల్ట్ వచ్చేసి పర్లాకిమేడి అవుట్ బ్రేక్ అండి. ఇది బిట్వీన్ 1813 to 1834 మధ్యలో జరిగిందని చెప్పొచ్చు. అయితే ఈ పర్లాకిమేడి అనేది ఇట్ యూజ్ టు స్టే ఇన్ ద వెస్టర్న్ బార్డర్ ఆఫ్ గంజాం డిస్ట్రిక్ట్. గంజాం డిస్ట్రిక్ట్కి వెస్టర్న్ బార్డర్లో ఉండేది ప్లేస్ అనేది. ఇది ప్రజెంట్ డే ఒరిస్సాలో ఉంది అని మనం చెప్పొచ్చు. అయితే ఈ వాట్ ఎవర్ ఈ పర్లాకిమేడి బ్రిటిష్ వాళ్ళ ఆధ్వర్యంలోకి వచ్చేటప్పుడు అక్కడ రాజా ఎవరు అంటే నారాయణ డియో అండి. అయితే ఈ మొత్తం పర్లాకిమేడి మొత్తం బ్రిటిష్ కాంక్వెస్ చేసేటప్పుడు కల్నల్ పీచ్, నారాయణ డియో అసలు యాక్సెప్ట్ చేయలేదు ఆయన. హీ ట్రైడ్ టు రెసిస్ట్, ఎంతకెంతకి పోరాటం అనేది చేస్తూ ఉన్నాడు. అయితే ఈ కొల్నల్ పీచి ఇంకా ఆర్మీ వేసుకొని మొత్తం కూడా తన కంట్రోల్లోకి తీసుకురావడం అనేది చేసుకున్నాడు అనమాట. ఆ తర్వాత ఈ కొల్నల్ పీచి ఏం చేశాడంటే నారాయణ డియో కొడుకైన గజపతి డియోని రాజాగా చేశాడనమాట. వాట్ ఎవర్, ఈ బ్రిటిష్ వాళ్ళ ఆ సప్రెషన్ అనేది తట్టుకోలేక అక్కడ జమీందార్ సభనివ్వండి, ఆ రాజా సభనివ్వండి, అందరూ కూడా రెసిస్ట్ చేసేవాళ్ళు. అయితే ఈ గజపతి డియోని చేసిన తర్వాత కూడా ఈ నారాయణ డియో విత్ సపోర్ట్ ఆఫ్ వాళ్ళ సన్స్, నెక్స్ట్ వాళ్ళ బ్రదర్స్ సపోర్ట్తో మళ్ళీ రివోల్ట్ అనేది మళ్ళీ ప్రారంభించాడు. మళ్ళీ ఎదుర్కోవడం అనేది, అంటే ఎదిరించడం అనేది చేశాడనమాట. అయితే ఆ టైంలో ఇదంతా కూడా ప్రెసిడెన్సీ ఆఫ్ మద్రాస్, మద్రాస్ ప్రెసిడెన్సీలోకి వచ్చేదని చెప్పొచ్చు. ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ పెద్దలు ఏం చేశారంటే జార్జ్ రసెల్ని ఈ ఏరియాకి మొత్తానికి కమిషనర్గా పెట్టారు 1832లో. ఇంకా పూర్తి పవర్స్ అనేది అతని చేతికి ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ ఈ తలనొప్పులు వాళ్ళు ఎదుర్కోవడం ఇదంతా కూడా ఈ మొత్తం కామ్ డౌన్ చేయి, పీస్ఫుల్గా చెయ్యి అని చెప్పి పూర్తి పవర్స్ అనేది జార్జ్ రసెల్కి ఇవ్వడం జరిగింది. ఆయన ఏం చేశాడంటే 1834 టైంకి మొత్తం పాసిఫై చేశాడు అని చెప్పొచ్చు. పాసిఫై చేయడం అంటే సిచ్యువేషన్స్ని కామ్ డౌన్ చేశాడంటే ఆ వాట్ ఎవర్ ఆ ఎదుర్కొనే వాళ్ళందరినీ కూడా ఇంకా ఆ రెసిస్ట్ చెయ్యకుండా వాళ్ళందరినీ కూడా కూల్ డౌన్ చేశాడని మనం చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రివోల్ట్ మేడ్ అగెయిన్స్ బ్రిటిషర్స్.